నా పేరు బెల్లంకొండ శ్రీనివాసరావు, పెద్దపల్లి. గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి. ప్రజల వ్యవస్థలు నాశనం చేశాడు. ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తానికి దొంగ చట్టాలు తీసుకొస్తున్నాడు. అమరావతి ఇప్పుడు విభజన జరిగిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రాష్ట్రంలో కొన్ని పారిశ్రామిక సంస్థలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజ ఇప్పుడు విద్యార్థులకి, చదువుకున్న పిల్లలకి, మా ఏరే కార్మికులకి పని కల్పిస్తానికి, విద్యార్థులకి ఏమన్నా ఉద్యోగాల కల్పనకి అమరావతిలో సంస్థలు వస్తే ఉపయోగపడతాయి. అంతా వైఫల్యమే. రోడ్డు ఎక్కడన్నా రోడ్డు ఉందా? రోడ్డు లేనిదే అభివృద్ధి లేదు. గుంటూరు పోవాలి ఇక్కడి నుంచి. త్వరగా వెళ్ళాలంటే రోడ్డు సక్రంగా ఉంటే వెళ్తాం. ఉదాహరణకి ఇటు మంగళగిరి రోడ్డు, ఈ దరిద్రుడు వచ్చాడు, బస్సు లేదు ఇంతవాటికి. ఇప్పుడు ఒక నెల మీద తిరుగుతుంది. ఆరోగ్యశ్రీ అసలు లేనే లేదు. ఊరక డబ్బా కొట్టుకుంటున్నాడు వాడు. ఇప్పుడు వచ్చిన చట్టం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అతను ఉంచుకొని జిరాక్స్లు మనకి ఇస్తాడంట. ఆ జిరాక్స్ మనం పెట్టుకుని మనం పొలం అమ్ముకోవాలంటే అతను ఒక ఆఫీసర్ని కేటాయిస్తాడు. ఆ ఆఫీసర్కి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ ఆఫీసర్ చుట్టూ ఒక 5 నెలలు తిరిగితే అతను పర్మిషన్ ఇస్తాడు. ఆ పర్మిషన్ వచ్చేలాగే వీడికి అవసరాలు తీరిపోతే సత్తాడు. అది కొనుక్కునేవాడు కూడా అట్నే, పలాని వ్యక్తి పొలం కొనుక్కుంటున్నాను అని అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ చట్టం కర్ణాటకలో ఉంది, మనకు వర్తించదు. అఖిలి బొక్కులు మాకు ఇచ్చాడు రైతులకి. ఏంది ఒరిజినల్ తను ఉంచుకున్నాడు, అవునా? పల్లెల్లో వాళ్ళు నా సమాజకాలు కొంతమంది పేర్లు అనవసరం. జగన్ వస్తే మేమే దున్నుకుంటాం, జగన్ లాగా బావు అంటున్నారు. భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నారు? కొడతా ఉంటున్నారు. జగన్ వస్తే చూడు నీ చేతి ఉంటుందేమో అంటున్నారు. ఎవరు అనేది? ఎవరు జగన్? వాళ్ళు కోర్టు చేసేవాడు, వాళ్ళకు జగన్ కోర్టు చేసేవాళ్ళు. ఇది ఒరిజినల్ మాట అమ్మా, ఇది ఒరిజినల్ మాట, ఇది ఒరిజినల్ మాట. ఖచ్చితంగా దున్నుకుంటారు. ఒరిజినల్ కాగితాలు మా దగ్గర లేవు, జగన్ దగ్గర ఉండదు. నకిలి మాకు ఇచ్చాడండి ముఖ్యమంత్రి. ఒరిజినల్ తన దగ్గర పెట్టుకున్నాడు సర్వే చేసి. జగన్ కొట్టేస్తావా, చంద్రబాబు కొట్టేస్తావా? దేవుడికి వస్తా. జగన్కి ఎత్తానంటే జగన్ చేయనంటే ఇప్పుడే వస్తారుగా పోలీసులు ఇంటికి పోతలకి. నువ్వు ఆ రచన వాడు బాగా నడవలేని ఎక్కిమంటే ఎక్కకుండా అమ్మ నడవలేను. ఇంటి దాకా వదిలిపెట్టమంటే వదిలిపెట్టలా. ఏంది ప్రభుత్వం నీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చలేదా నచ్చిందా, రెండే మాట. నచ్చలేదు. రోడ్లు బాగుండయా బాగలేదా? రోడ్ల అదిగో కనపడతలా చిబ్బడి మట్టేశ్వరుడు ఉద్యోగస్తులు ఉన్నారా? స్వతంత్రం వచ్చిన కాడి నుంచి రోడ్డు మీద మనుషులు తిరుగుతారు. 3 మైళ్ళకి ఒకడు, 3 మైళ్ళకి ఒక 2 మనుషులు ఉండేవాళ్ళు వెనక. వాళ్ళు ఎక్కడ గుంతపడ్డా వరదే పూసి రోజు ఆ పనే చూసుకుంటారు. ఉండాలా పైన గుంత? అసలు ఎవరిని అడగాలి? ఎవరు ఇక్కడ గుంతపడిందని ఎవరిని అడగాల? మేము పెన్షన్ అది పెన్షన్ వస్తుంది. పెన్షన్ వచ్చేది కూడా బాగుపడతాం. అర్జుడు భయం భయం నాకు బాగుపడతాం. కరెంటు బిల్లు పెంచారా పెంచలేదా? కరెంటు బిల్లు మోసినంత ఇంకా ముంగారు 2 మోపులు మొయ్యాలా? ఇంకా ఎక్కువ పెంచుతాడు వస్తే ఈ తడవ, లేకపోతే మనం దీపాలు పెట్టుకోవటమే. ఓసీలు దీపాలు పెట్టుకోవటమే, ఓసీ కులాలు దీపాలు పెట్టుకోవటమే. దీపాలు కిస్తున్నాడు లేదుగా వెనక. మేము చిన్నతనంలో మంటేసుకొని పోతిన్నాం. నీ అమ్మవు నేను ఇప్పుడని కాదు, బ్రిటిష్ ప్రభుత్వంలో బుట్టా మంటేసుకొని తిన్నాం. ఏమి లేక కిస్తున్నాడు లేక కాలం కరెంటు బిల్లు అంతా మా నెత్తిన జరుగుతాయి. ఓసీలు నెత్తిన ఓసీలు నెత్తిన ఏం చేస్తాం? తీసేసుకుంటాం కరెంటు మీటర్ మీటర్ తీసేసుకుంటాం. నాకు ఏమి వద్దు. నువ్వు రా, నేను దండం పెట్టుకో. దేశం బాగుంటే చాలు. ఏమంటావు చెప్పు. అందరూ బాగుంటే చాలు. నాకెందుకు నా పెన్షన్ కూడా మానుకుంటా చంద్రబాబు వస్తే. దేశం బాగుంటే చాలు. ఏయా దేశం బాగుంటే చాలు. నలుగురు అభివృద్ధి చెందాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా. రాజధాని అమరావతి 15 అంతస్తులు అని చెప్తే నేను సంతోషపడ్డా. ఆహా సింగపూర్ ఇక్కడే ఉందనుకున్నావు, ఇప్పుడేమో దెబ్బలు.
మీరు వచ్చే మాట్లాడంటారు, మేము మాట్లాడు పోలీసులు వస్తారని మాకు భయం పెట్టి కొడతారు. నా పేరు అఫ్జల్ హుసేన్ అండి, తాడికొండ నియోజకవర్గం, తాడికొండ మండలం, లామ్ గ్రామం. నేను లామ్ తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుణ్ణి. ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అసలు ఇప్పుడు నడుస్తున్న ఈ రాజకీయాలా లేకపోతే రౌడీ రాజ్యం నడుస్తుందా అనేది కూడా అర్థం కావడం లేదు. ఇంకా అసలు దీని గురించి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అసలు రాజకీయాలు అనడానికి దీని రాజకీయం అని పేరు పెట్టడానికే చాలా అసహ్యంగా ఉంది. ఒక్క సమస్య ఏంటి, ప్రతిదీ సమస్య. ఒక మంచి పని జరిగింది జరిగితే కదా ఒకటి జరిగింది, ఇది జరగలేదు అనడానికి. ఏ పని జరగలేదు, మెయిన్ అభివృద్ధి. అసలు అభివృద్ధి అనే పదాన్నే మర్చిపోయారు మన ముఖ్యమంత్రి గారు. ఆయన పేరు తలుచుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. అసలు అభివృద్ధి అనే పదాన్నే నాశనం చేసేసారు. ఏ గాడికి సంక్షేమం, 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 ఏం సంక్షేమం అండి? సంక్షేమం అన్ని రాష్ట్రాల్లో ఇస్తారు, అభివృద్ధి సంక్షేమం రెండు ఉంటేనే కదా రాష్ట్రం డెవలప్ అవుతుంది. అది పక్కన పడేశారు. తర్వాత మన అమరావతి ఎలా ఉందంటే తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎలా ఉంటారు అలా పరిస్థితి అయిపోయింది మంది. మన రాష్ట్రానికి రాజధాని లేదు, చాలా సిగ్గుచేట అన్నమాట. బయట బయట రాష్ట్రాల్లో మీ రాజధాని పేరు ఏది అంటే చెప్పడానికి అసలు ఏ పేరు అని చెప్పాలి? మెయిన్ ముందు రాజధాని పేరే లేదు. ముందు అది తెలుసుకున్న తర్వాత రాజకీయ మన మళ్ళీ ఎలక్షన్ ఓట్లు అడగ మొన్న ఏమన్నారండి మన సీఎం గారు, రేపు మళ్ళీ నేను ఓట్లు అడగడానికి మద్యపాన నిషేధాన్ని పూర్తిగా చేస్తాను, తర్వాతే ఓట్లు అడుగుతాను, లేదంటే ఏదో వాడకూడదు కొన్ని పదాలు అన్నారు. మరి చేశారా అండి? విచ్చలవిడికి ఇంకా మద్యాన్ని ఎక్కువ చేశారు కానీ తగ్గించింది ఎక్కడా లేదు. దీన్ని ఆంధ్రప్రదేశ్ అనే దానికంటే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇంకా బాగుంటుంది. డెవలప్ అయిందంటే ఇందాక మర్చిపోయాను చెప్పడం, డెవలప్ అయిందండి మన రాష్ట్రం. దేంట్లో డెవలప్ అయిందంటే రౌడీజంలో, డ్రగ్స్ మాఫియా, ఇంకా కొన్ని ఉన్నాయి సెక్స్ రాకెట్లు, ఇలాంటివి చాలా ఉన్నాయి. గొప్ప గొప్ప పదాలు చాలా ఉన్నాయి, ఇంకా వీటిలో డెవలప్ అయింది మన రాష్ట్రం. ఎమ్మచ్చాని చంద్రశేఖర్ రావు గారు అంటే నేను ఇంతవరకు ఎంపీ క్యాండిడేట్లను చూశాను, చాలామందిని చూశాను, కానీ నిజంగా మన గుంటూరు మా పార్లమెంట్కి మంచి అభ్యర్థి, సరైన అభ్యర్థి. ఒక రకంగా చెప్పాలంటే ఒక అణుబాంబు దొరికినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంత డైనమిక్ ఎంపీని, అంత మంచి ఎంపీని చూశాను, కానీ నా దృష్టిలో ఇంత జోష్ ఉన్న ఎంపీని, ఇంత డైనమిక్ ఎంపీని ఇంతవరకు నేను చూడలేదు నేనున్న ఈ 25 ఇయర్స్ రాజకీయ జీవితంలో. ముఖ్యంగా రాజధాని, ముందు ఏ పని చేయాలన్నా ముందు మనకు రాజధాని అనేది ఒకటి కావాలి. అంత గొప్ప పేరు అమరావతి అని రాజధాని పేరు పెడితే ఈ దుర్మార్గుడు వచ్చి అసలు ఆ పేరునే తీసేసి ఎక్కడెక్కడో కడతాను అంటాడు, మూడు రాజధానులు అంటాడు. నాకు తెలిసి ఎవరికైనా తల్లిదండ్రులు, తల్లి ఒకళ్ళు తండ్రి ఒకళ్ళే ఉంటారు. మరి ఈ ముఖ్యమంత్రికి ఎంతమంది ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు రాజధాని లేకుండా పరిపాలించే ఒక దరిద్రుడిని ఇప్పుడే చూస్తున్నాను నేను. ఓటిచ్చే వాళ్ళకి సలహా ఏముంది? మంచి ప్రభుత్వం కోరుకోవాలి, మంచి ప్రభుత్వానికి ఓట్లు వేయాలి. ఓట్లు వేయకుండా మళ్ళీ ఈ దుర్మార్గ పరిపాలనని, ఈ దుర్మార్గ వైసీపీ పార్టీని మళ్ళీ ఓట్లేస్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. నాశనం అవ్వటం కాదు, ఇది వదిలేసి అంతకుముందు ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి, అటు నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ పనులకి, ఈసారి మందరం మూటాములు సర్దుకుని అక్కడికి వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి మేడం. గవర్నమెంట్ చేంజ్ అవ్వకపోతే ఈ రాష్ట్రం అడుక్కు తినే పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. దేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది, రాజధాని నుంచే ఇన్కమ్ వస్తుంది. ఈ దుర్మార్గుడికి ఆ విషయం తెలియదు. కక్షలు కార్పణ్యాలతోటి లైఫ్ అంతా గడిపేశాడు కాబట్టి దొంగకి ఓట్లేసి గెలిపించడం తప్పైపోయింది. రాజధాని లేని రాష్ట్రం ఎంత, చంద్రబాబు లేకపోవడం, రాజధాని లేకపోవడం అన్ని రకాలుగా నష్టపోయాం. రాజధాని ఉంటేనే డెవలపింగ్ ఉంటుంది, రాజధాని నుంచి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ఏమి లేకుండా పోయింది. రాజధాని మూడు ముక్కలాట చేసేసి ఏ ముక్కకి లేకుండా పోయాడు. ఆల్కహాల్ వల్ల చాలా మంది ఇక్కడైతే లోకల్లో అయితే డ్రైవర్లు, క్లీనర్లు చాలా మంది ఉన్నారండి. వాళ్ళ ఆర్గాన్స్ పనిచేయక పక్షవాతం వచ్చేసి వాళ్ళు ఉసురు తప్పకుండా తగిలిద్ది. వీడికి ఈ ముఖ్యమంత్రికి అడుక్కు తినడానికి కూడా లేకుండా పోతాడు. ఆల్కహాల్ వల్ల ఎంతమంది ఎన్ని ప్రాణాలు పోయినాయి అంటే అన్ని ప్రాణాలు పోయినాయి. పిచ్చి మందు అమ్మేసి స్పిరిట్ కలిపేసి డబ్బులు చేసుకొని దోచుకున్నాడు. ఆ రాష్ట్రానికి రాజధాని గంజాయి చేసేసాడు. ఎక్కడ ఇచ్చల విడిగా దొరుకుతుంది, ఇక్కడ ఊళ్ళో కూడా దొరుకుతుంది గంజాయి. కాలేజీ విద్యార్థులు కూడా గంజాయి సప్లై చేస్తున్నారు వైసీపీ నాయకులు. రోడ్లు, అసలు మీరు రోడ్ల మీద మీరు నడిస్తే అర్థమవుతుంది మేడం, గుంట అసలు రోడ్డు ఎక్కడుందో ఎత్తుక్కునే పరిస్థితి. వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి ఈ నియోజకవర్గంలో. నెక్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్లో అయినా వాటర్ ప్రాబ్లం క్లియర్ చేయాలి. ఈ ప్రభుత్వం అసలు అభివృద్ధి అనేది ఏం చేయాలి, బటన్ నొక్కాను అంటంతోనే సరిపోయింది పరిపాలన అంతా. తెలుగుదేశం గవర్నమెంట్లో అయినా ఈ అభివృద్ధి జరగాలి. ఎలక్ట్రిసిటీ బిల్స్ అయితే డబల్ త్రిబుల్ అయిపోయినాయండి. 200 వచ్చే వాళ్ళకి 1000 రూపాయల బిల్ వస్తుంది ఇప్పుడు, 1000 రూపాయలు వచ్చే వాళ్ళకి 4000 బిల్ వస్తుంది. ఈ ప్రభుత్వం
దిగిపోవాలండి, ఎమర్జెన్సీగా దిగిపోవాలి. ఓటర్లు అందరూ చైతన్యం తెచ్చుకొని తెలుగుదేశం గవర్నమెంట్ని తెచ్చుకోవాలి. వైసీపీని కట్టగట్టి గంగలో పడేసేయాలి. మంచి అభ్యర్థిని ఇచ్చారు చంద్రబాబు గారు మాకు, మంచి డైనమిక్ లీడర్ని ఇచ్చారు. పెంబసాని గారు సూపర్గా ఉన్నారు. 2 లక్షల పైజీలకు ఓట్ల మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నాము. నా పేరు పువ్వాడ సుధాకర్ రావు, అమరావతి జేఏసీ కన్వీనర్ని. అమరావతి రాజధానిని కాపాడుకోవాలని, ఇది అందరి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. అయితే దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసే విధంగా, అంటే ఆయన ఏదో ఒక రాజధానిని నిర్వీర్యం చేయటం కాదు, ఆంధ్రప్రదేశ్ బిడ్డల బంగారు భవిష్యత్తుని అంధకారమయం చేస్తున్నటువంటి విధానం, ఒక అనాలోచితమైనటువంటి ఎటువంటి హేతుబద్ధత లేకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపు తప్ప రెండో ఆలోచన లేదు. పద్దాక ఆయన చెబుతూ ఉంటాడు మా తండ్రి గారు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారని. కనీసం ఆయన మాటల్లో అయినా వాళ్ళ తండ్రి గారిని పాటించడం అంటానికి, రాజశేఖర్ రెడ్డి గారు గతంలో హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రారంభిస్తే దాన్ని కొనసాగించారు. కనీస ఇంగిత పరిజ్ఞానం లేకుండా మరి ఈరోజు రాజధానిని నిర్వీర్యం చేసే విధంగా ఆయన వ్యవహరించిన తీరు చాలా దురదృష్టకరంగా ఉంది. అందుకనే అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి, దళిత జేఏసి, దళిత బహుజన జేఏసి, ముస్లిం మైనార్టీ జేఏసి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్ళి గడప గడపకి వెళ్ళి కాపాడుకుందాం అమరావతి రాజధానిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కదిలి రండి, కలిసి రండి అంటూ ఈరోజు ఏదైతే చాలామందికి ఈ ప్రభుత్వం కల్పించిన అపోహ ఉంది, రాజధాని అంటే భూములు ఇచ్చిన రైతులకను లేక 29 గ్రామాల ప్రజలకి అనే విధంగా దీన్ని చిత్రీకరించు అభూత కల్పనలు చేస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం. కానీ వాస్తవంగా ఏంటంటే ఏ రాజధానిని పరిశీలించినా వ్యవసాయం చేసేటువంటి రైతులు అక్కడ ఉండరు. ఎప్పుడైతే భూములు ధరలు వస్తే అక్కడ అమ్మేసుకొని ఎక్కడ భూములు చౌకగా ఉంటాయో అక్కడ కొని వ్యవసాయం చేయటం వ్యవసాయదారుడి యొక్క సహజ నైజం. కానీ ఎవరైతే ఉండాలంటే చేతి నిండా పని లేక ఆ పని పొట్టకూటి కోసం జీవనోపాధిని ఎత్తుక్కుంటూ రాజధానికి వలస వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. రాజధాని హైదరాబాద్లో చూసినా కూడా పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీ వర్గాల ప్రజలు సుమారుగా 80% మంది నివసిస్తూ ఉంటారు. అంటే వారికి 365 రోజులు ఏదో ఒక పని దొరికిద్ది. ఎప్పుడైతే పేద ప్రజలకు చేతి నిండా పని ఉంటుందో ఆ కుటుంబాలకి అవసరమైన ఆర్థిక వనరులు సమకూరుతాయి, బిడ్డలను చదివించుకుంటారు. ఆ బిడ్డల యొక్క ఎప్పుడైతే చదువుకోవడం జరుగుతుందో ఉపాధి దొరుకుతుంది. ఉపాధి ఉద్యోగ కల్పన వలన ఆ కుటుంబాలకి పేదరికం అనేది శాశ్వతంగా వారి జీవితాల నుండి పారద్రోలవచ్చు. దానికి రాజధాని ఇతోధికంగా సహాయం చేస్తుంది అనేటువంటి విషయం మనకి చెన్నైని చూసినా, హైదరాబాద్ను చూసినా, బెంగళూరుని చూసినా, భువనేశ్వర్ని చూసినా కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఈ అమరావతి రాజధాని పేద, బడుగు, బలహీన, దళిత, ముస్లిం, మైనార్టీ వర్గాల యొక్క అభ్యున్నతికి, జీవనోపాధి పెంపుదలకు దోహదం చేస్తుందని. కాబట్టి ఈ అవకాశాన్ని మనం జారవిడుచుకోవద్దు. తప్పకుండా అమరావతి రాజధానిని కాపాడుకున్నాం, అది మన బిడ్డల యొక్క భవిష్యత్తుని కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి గడప గడపకి వివరించి ఈ యొక్క అమరావతి రాజధాని ఆవశ్యకత, అదేవిధంగా ఏ విధంగా మనం రేపు వేయబోయేటువంటి ఓటు ఏదో ఒక పార్టీనో ఏదో ఒక నాయకుడినో ముఖ్యమంత్రి చేసుకోవడానికి కాదు, మన బిడ్డల యొక్క భవిష్యత్తుని కాపాడుకోవటానికి మన ఓటే మన భవిష్యత్తు అనే నినాదంతో ఈ యొక్క ఇంటింటికి ప్రచారం చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి అమరావతి రాజధానిని కాపాడుకోవటానికి అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. బొమ్మచాని చంద్రశేఖర్ గారు, ఎందుకంటే ఆయన ఒక కష్టపడి చదువుకొని దాదాపు ఈ ఆ రోజుల్లో ఒక మెడికల్ సీటు సంపాదించడమే కష్టమైనటువంటి సమయంలో 27వ ర్యాంకును సాధించి ఆయన స్వయం కృషితో 23 ఏళ్లకి ఎంబీబీఎస్ను పూర్తి చేసి ఆ తదుపరి విదేశాలకు వెళ్ళి ఏదైతే కష్ట సాధ్యమైనటువంటి యుఎస్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్కి దానిని మొదటి అటెంప్ట్లోనే విజయం సాధించడమే కాకుండా అనేక మంది, ఆయన వేల మంది అని చెప్పొచ్చు, వేల మంది ఆ ఎగ్జామ్ని సులభంగా పాస్ అయ్యే విధంగా తను రాసుకున్న నోట్స్నే ఆయుధంగా చేసుకొని ఈరోజు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
అటువంటి వ్యక్తి ఈరోజు గుంటూరు పార్లమెంటుకు ఒక అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గుంటూరు జిల్లా ప్రజలందరూ చేసుకున్నటువంటి ఒక అదృష్టం. ఎందుకంటే అతడు ఒక దార్శనికత కలిగిన వాడు, ఒక విజనరీ. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడరో, ఆ విజనరీకి తోడు ఇంకొక విజనరీ జవతావటం వలన తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కారుకు మళ్ళీ ఈ యొక్క గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా ప్రజలందరికీ కూడా ఉపాధి పొందడంలో కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏదైతే తెలుగుదేశం చెబుతుందో పూర్ టు రిచ్ అనే స్కీమ్ని సక్సెస్ఫుల్గా అమలు చేయటంలో పెమచాని చంద్రశేఖర్ గారి పాత్ర అద్వితీయంగా ఉంటుంది. అందుకనే ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు పెమసాని చంద్రశేఖర్ గారికి మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా యువత, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువ స్థాయిలో పెమసాని చంద్రశేఖర్ గారిని అభిమానిస్తూ వారి వెన్నంటి నడవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది రైతు యొక్క ఏదైతే అమరావతి జేసి ఉద్యమానికి ఈ యొక్క ఆకుపచ్చ కండవానే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటిది. ఎందుకంటే రైతు అనే దానికి నిర్వచనం ఆకుపచ్చ. ఆకుపచ్చ అంటే హరితంగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా రైతు ఆకాంక్షించేది రైతు. అదేవిధంగా రైతుకు అనుబంధమైనటువంటి రైతు కూలీలు కానివ్వండి, లేకపోతే ఎవరైనా ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలి. దానికి ఈ యొక్క ఆకుపచ్చ రంగు అనేది దాని యొక్క చిహ్నంగా భావిస్తూ ఉంటారు. అందుకనే ఆ కండవానే మేము మా ఆయుధంగా ధరించి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. నా పేరు శేష్ కుమార్ అండి, నాది గుంటూరు అరండాలపేట. రావాల్సిన అవకాశాలన్నింటినీ లేకుండా చేస్తున్నారు. అది కాకుండా ఈ యొక్క మంచి పరిశ్రమలను, మంచి ఉపాధి అవకాశాలు ఆ యువతకి కల్పిస్తే వాళ్ళు ఒక మంచి స్థానంలో ఉండి మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి ముందు ఉంటారు. అలానే యువత చాలా నిరుత్సాహంగా ఉండి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మత్తు పదార్థాలకి బానిసయ్యి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక వాళ్ళ ఉన్న మనోధైర్యాన్ని కోల్పోయి వాళ్ళు ఈరోజు మద్యానికి, గంజాయికి, మాదక ద్రవ్యాలకి బానిసైపోయి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నాము, మన పుట్టిన ప్రదేశానికి ఏదో చేయాలి అని చెప్పి బాగా చదువుకొని టాలెంట్ ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళకి అవకాశాలు రావని చదువు అవి అన్నీ మానేసి దూర ప్రాంతాలకు వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటా ఉంటున్నారు. నేను కృష్ణగారు ఫస్ట్ లైన్లో ఉంటాను. మన స్టేట్కు పట్టిన శని గ్రహం అట్లాంటిది. రాజధాని లేని రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశే. డ్రగ్స్ మన ఏపీలో కాబట్టి దొరుకుతుంది. స్టూడెంట్స్ మొన్న వైజాగ్లో దొరికింది, దాన్ని తీసుకొచ్చి ఎల్మెన్ నెట్టారు. డ్రైనేజీ వ్యవస్థ ఏమంత బాగలేదండి. రోడ్లు కూడా అంతంత మాత్రం, రోడ్లు కూడా ఏమీ బాగలేవు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా గుంతలు మేమే. అన్ఎంప్లాయ్మెంట్ ఏమీ లేవండి. ఉద్యోగాలు ఈ 5 ఇయర్స్లో ఎక్కడన్నా ఎవరికన్నా ఒక్కడికి కూడా ఎవరికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి లేదు. ఎక్కడుంది ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎక్కడ ఏ ఉద్యోగాలు రాలేదు. ఏముంది, ఏ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ? ఏ ఫ్యాక్టరీ వచ్చినా లంచాలతో తడిమేయటమేగా. వాళ్ళు ఎవరు ఉండట్లేదుగా. పెమ్మసాని చంద్రశేఖర్ వస్తే బాగానే ఉంటుందండి, చేయగల సత్తా ఉంది. సరే, గతంలో మన గల్లా జయదేవ్ గారు బాగానే చేశారు కదా, ఈయన అంతకంటే బాగా చేస్తారనే నమ్మకం ఉంది. పెమ్మసాని మీద అంత నమ్మకం ఉంది జన. అంటే రోజే అంటే అనుభవం, రోజే లోకలం అయితే కావచ్చులే, కానీ మేము పెమ్మసాన్నే కోరుకుంటున్నాం. ఆయన దగ్గర అంటే ఆయన అభివృద్ధి చేయడానికి ఇప్పటి నుంచే చెబుతున్నాడు, నేను బాగా అభివృద్ధి చేస్తాను, గల్లా చేదేవ కంటే ఒక మెట్టు చేతి చూపిస్తాను, నేను చేతల మనిషినే అని చెప్పి మాట్లాడుతున్నాడండి. ప్రతి మీటింగ్లో కూడా బాగానే చెప్తున్నాడు. మనిషి మీద పెమ్మసారి మీద నమ్మకం ఉంది. రేపు గవర్నమెంట్ టీడీపీ వస్తుందండి.